చైర్మన్ ఆయనకి బాధ్యత లేదు, అభివృద్ధిలో బాధ్యత లేదు ఆయనకి. ఆయనకు ప్రభుత్వం అడగాలా? ఆయన ఆయన మా గుడికి కావాలని చెప్పిన కనీసం ఎప్పుడైనా ఒక లెటర్ రాశాడు ఈ గుడికి చేయమని చెప్పిన ఒక చైర్మన్ గా ఎప్పుడైనా కానీ ఈ దేవాలయానికి ఇది నిర్మాణం చేయాలి మాకు గవర్నమెంట్ సహకరించమని చెప్పని ఎప్పుడైనా ఒక చైర్మన్ కు ఒక్క లేఖ రాశాడు ఎప్పుడైనా కానీ అభివృద్ధి చేయాలని మరి బాధ్యత ఆయనది లేదా? ఆయన పట్టించుకున్న బాధ్యతని దేవాదాయ శాఖ మాకు దాదాపు 25,000 దేవాలయాలు ఉన్నాయి అయినా కానీ దీని మీద శ్రద్ధ పెట్టుకుని చేస్తున్నాం మేము. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఎందుకు మనకి గుడి అభివృద్ధి మీద ఎందుకు ఆయన ఏ రోజు కూడా గవర్నమెంట్ ఎందుకు అడగలేదు, ఎందుకు రివ్యూలు పెట్టుకోలేదు? ఆయన ప్రతిదీ లీగల్గా లాయర్ నోటీసులు పంపడం తప్ప దీనికి ఈరోజు ఇక్కడ మెట్లు పాడైపోయిన బాగు చేయమని చెప్పాడు. నేను ఎప్పుడైనా చెప్పాడు ఆయన ఎప్పుడైనా ఎప్పుడైనా కొండ మీద గేయడం చైర్మన్ గా ఎప్పుడైనా ఈ ఘటన జరగకముందు ఎప్పుడైనా గుడికి వెళ్ళి చూశాడు ఆయన? అక్కడ పైన రామాలయం సంగతి ఆయన తెలుసు ఆయనకి? ఇప్పుడు మరి ఈవో గారు అక్కడికి వెళ్ళినప్పుడు పలక మీద ఎందుకు పేరేస్తామండి ఆయన పేరు? పలక మీద మీరు పేరు చూశారు కదా ఆయన్ని, ఎందుకు పేరేస్తారు? మరి ఈవో ఎందుకు వెళ్ళాడు? ప్రధాన అర్చకుడు ఎందుకు వెళ్ళారు? ఆయన వంశపరమ ధర్మకర్త కాబట్టి ఇచ్చాను దానికి. ఆయన విలువ కాపాడుకోవట్లా, విలువ కాపాడుకోకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి ఆపదు, ఎందుకంటే ఇంతమంది మంత్రులు వచ్చినప్పుడు అవమనస్సు కూర్చుంటే చూస్తే ఊరుకు చూసుకున్న ప్రభుత్వం కాదు ఇది. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని ఉంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.